చంద్రబాబు నాయుడు గారి ములాఖాత్కి సంబంధించి జైలు అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి అవన్నీ అన్ని పేపర్లో కూడా వచ్చినాయి ఆ స్టేట్మెంట్ ఏమిటి ఆ స్టేట్మెంట్ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు మీరు ఇందు మూలముగా తమకు చే తెలియజేయనది ఏమనగా రిమాండ్ ముద్దాయి ఏడు ఆరు తొమ్ తొమ్మిది ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు వారికి ఇంతవరకు సోమవారం నుండి శనివారం వరకు రోజుకు రెండు లీగల్ ఇంటర్వ్యూలు ఇచ్చుట జరుగుతున్నది మరియు సాధారణ ఇంటర్వ్యూలు వారమునకు రెండు చొప్పున బంధువులు స్నేహితులకు అనుమతి ఇచ్చుట జరుగుతున్నది రెండు రకాలు ఉంటాయండి ములాఖాత్తులు ములాఖాత్ అంటే బహుశా పర్షియన్ పదం అయి ఉంటుంది ములాఖాత్ అంటే మీటింగ్ అని జైల్లో ఉన్న వారికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రిమాండ్ ఖైదీ మాత్రమే కన్విక్టెడ్ కాదు ఆయన ఆయనకేమి శిక్ష పడలేదు ఆయనేమి దోషి కాదు ఆయన నిందితుడు మాత్రమే సో వారికి వారి యొక్క లాయర్లని కలవాల్సిన అవసరం ఉంటుంది చాలా కేసులు ఉంటాయి కాబట్టి అనేక విషయాల్లో క్లయింట్ యొక్క మరి ఆయనకి సమాచారం ఇవ్వాలి ఆయన దగ్గర అనుమతి కూడా తీసుకోవాలి అందువల్ల రోజుకి రెండు ఇస్తున్నారు వాటిని లీగల్ ఇంటర్వ్యూస్ అంటారు ఆ తర్వాత బంధువులు ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు కలవడానికి వారానికి రెండు సార్లు మాత్రమే ఇస్తున్నారు అది మాత్రం రోజుకి రెండు సార్లు ఇప్పుడు తాజాగా వీళ్ళు మార్చారు దీన్ని ఎందుకు మార్చారో చెప్తున్నారు కానీ కారాగార పరిపాలనా కారణముల దృష్ట్యా మరియు భద్రతా కారణముల దృష్ట్యా ఆయన ఉంటున్న స్నేహా బ్లాక్ నుంచి బ్లాక్ అనేది ఒక బ్లాక్ అండి ఆ జైల్లో ఇన్సిడెంటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే కట్టారు అది ఆ బ్లాక్ని అక్కడ అందులో పెట్టారు ఆయన్ని ఆ బ్లాక్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కు వచ్చినప్పుడు మరియు తిరిగి వెళ్ళునంత వరకు ఖైదీలు మరియు సిబ్బంది అంతా వారి కదలికలు అన్నీ నిలిపివేయటం జరుగుతున్నది ప్రతిరోజు ఈ విధంగా జరగటం వలన రెండు వేలకు పైబడి ఉన్న ఖైదీలు అంటే ఆ జైల్లో రాజమండ్రి జైల్లో మొత్తం రెండు వేల మంది ఖైదీలు ఉన్నారన్నమాట ముఖ్యంగా ఖైదీలు జైలు ఆసుపత్రికి వెళ్లి వచ్చుటకు తీవ్ర అసౌకర్యం కలుగుట మరియు ముద్దాయిలు కోర్టు ప్రొడక్షన్లో తీవ్ర జాప్యం మరియు ఇతర భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకొని రోజుకి ఒక్క లీగల్ ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చుటకు నిర్ణయించటమైనది సహకరించవలసిందిగా తెలియజేయడమైనది కాబట్టి లీగల్ ఇంటర్వ్యూస్ ఇంతకుముందు రెండుంటే ఇప్పుడు దాన్ని ఒకటే చేస్తున్నాము అని చెప్తున్నారండి జైలు అధికారులు ఇక్కడ సామాన్యులకు వచ్చేటువంటి ఒక అనుమానం అదేంటంటే ఎందుకు తగ్గిస్తున్నారయ్యా అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి కల్పించేటువంటి భద్రతకు సంబంధించిన విషయాల వల్ల మిగతా రెండు వేల మంది ఖైదీలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది మళ్ళీ ములాఖాతికి లాయర్లు వచ్చినప్పుడల్లా అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వస్తారు కాబట్టి దానికి ఏర్పాట్లు చేయాలి కాబట్టి మిగతా వాళ్ళందరికీ ఖైదీలకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉన్నందున ఆయన ములాఖాతులు తగ్గిస్తున్నామని అని చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తికి ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ప్లస్ ప్రతిపక్ష నాయకుడు అండి ఇంతకుముందు కూడా చెప్పాను ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంకు గవర్నమెంట్లో అది అఫీషియల్ ర్యాంక్ అండి కాబట్టి క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తికి భద్రత కల్పించడానికి మాకు తగినంత కెపాసిటీ లేదు సామర్థ్యం లేదు అని చెప్తున్నారనమాట జై జైలు అధికారులు ఆయనేమి కన్విక్టెడ్ క్రిమినల్ కాదు అండర్ ట్రయల్ అంటారు ఆయన్ని సో అండర్ ట్రయల్ అయితే ఆ అండర్ ట్రయల్ యొక్క ఆ ఖైదీ యొక్క తన ఆయన హక్కుల విషయంలో కాంప్రమైజ్ అవ్వాలని చెప్పి ఎట్లా ఇంపోజ్ చేస్తారు ఎందుకంటే ఆ ఇబ్బంది ఏదో మీకున్నది ఆయన కాదు మీరు ప్రభుత్వం తరఫున కాబట్టి ప్రభుత్వం మాకు ఇబ్బంది ఉంది కాబట్టి మేము సౌకర్యాలు కల్పించము అని చెప్పి అనడానికి వీలు లేదు చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం శిక్ష పడ్డ ఖైదీ అయితే మళ్ళీ వేరే ఉంటాయండి నిబంధనలు విచారణలో ఉన్న ఖైదీ లాయర్లతోటి ములాఖాతులు జరగాల్సిందే ఎందుకంటే వాళ్ళ కేసుని మరి కోర్టులు వినాలి దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి కాబట్టి ఆయన మా వల్ల మిగతా ఖైదీలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి రెస్ట్రిక్షన్లు ఏవైతే పెడుతున్నారా వీళ్ళు అది మరి సాధారణంగా జరగదు మాకు సామర్థ్యం లేదు ఈయనకి ములాఖాతులు కల్పిస్తే మిగతా ఖైదీలందరికీ డిస్టర్బెన్సు అని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదు లేదు మాకు అంత సామర్థ్యం లేదు ఇంకో జైలుకు మార్చండి అన్న చెప్పాలి లేకపోతే అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది ఇట్లా ఆల్టర్నేటివ్ చూసుకోకుండా ఏదైనా ప్రత్యామ్నాయను వెతుక్కోకుండా మాకు చేత కాదు కాబట్టి మేము మిగతా ఖైదీలకి ఇబ్బంది లేకుండా చూడలేము కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ములాఖాత్ని తగ్గిస్తాము అని చెప్పి ఈ విధంగా నోటో నోటీసు ఏదో ఇవ్వడం అనేది అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇట్లా చేస్తే ముందు ముందు భవిష్యత్తులో ఎవరికైనా కూడా ఇట్లా చేయొచ్చు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మన జైల్లో మిగతా ఖైదీలకి అందువల్ల వాళ్ళకి అసలు ములాఖాతులే తీసేస్తామని అనొచ్చు రేపు కాబట్టి ఇదంతా కూడా మరి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి ఇవన్నీ అని చెప్పి చాలామంది అనుమానిస్తున్నారు ఇవాళ అంటే దానికి కారణం జైలు అధికారుల ప్రవర్తన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవర్తన ఎట్లా ఉంది మొత్తం వ్యవహారంలో అడుగు అడుగున ప్రతి క్షణం కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి ఆలోచిస్తున్నారు అనేది సుస్పష్టం అండి